అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ నానమ్మ రచయిత డాక్టర్ లక్ష్మీ రాఘవ గారు ఇక కథలోకి వెళితే క్యాంటీన్కి వెళ్దాం వస్తావా అని అడిగాడు రామారావు శేషగిరి టేబుల్ దగ్గరికి వచ్చి చూస్తున్న ఫైల్ క్లోజ్ చేసి పద నాకు కూడా బ్రేక్ కావాలి అని లేచాడు ఇద్దరు ఆఫీస్కు ఆనుకొని ఉన్న క్యాంటీన్లోకి వెళ్ళి టీ తీసుకొని ఒక మూలగా కూర్చున్నారు రామారావు సిగరెట్టు వెలిగించుకున్నాడు సిగరెట్టు మానేశావు కదా మళ్ళీ ఏమిటి అడిగాడు శేషగిరి చాలా చికాకుగా ఉంది అప్పుడప్పుడు తాగటం మొదలుపెట్టాను చికాకు ఎందుకు ఆఫీసులో వర్క్ ప్రెషర్ ఏమంత ఎక్కువ కూడా లేదు ఆఫీస్లో పర్వాలేదు ఇంట్లోనే పరిస్థితి బాగాలేదు అదేంటి మీ అమ్మగారిని కూడా తీసుకొచ్చానని అన్నావు ఆ రోజు ఎంతో సంతోషంగా అమ్మతోనే ప్రాబ్లం ఏమి ప్రాబ్లం అత్తా కొడల్లదేనా కాదు శేషు అదొక విచిత్ర సమస్య నీతోనే చెప్పుకోవాలని అనుకున్నా ఆఫీస్ తర్వాత కాసేపు బయటకు వెళ్దామా టీ కప్పు కింద పెడుతూ లేచాడు రామారావు తప్పకుండా మా ఇంటికే వెళ్దాం మా ఆవిడ పాప పెళ్ళికి ఊరికి వెళ్ళారు సరేనా అని లేచాడు శేషు సరేనంటూ రామారావు తల ఊపి ఆఫీస్ వైపు నడిచారు ఇద్దరు సాయంకాలం ఆఫీస్ నుండి శేషగిరి ఇంటికి వెళ్ళారు కూర్చోరాము బాత్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిరా నేను కాఫీ పెడతాను అని వంటింట్లోకి వెళ్ళిపోయాడు శేషు ముఖం కడుక్కొని వచ్చి సోఫాలో కూర్చోగానే వేడివేడి కాఫీ తెచ్చి ఒక కప్పు రామారావుకిచ్చి తను కాఫీ కప్పుతో పక్కన కూర్చున్నాడు శేషు రామారావుకు చాలా రిలాక్స్ అనిపించింది అబ్బా ఇలా హాయిగా కాఫీ తాగి ఎన్ని రోజులైందో అన్నాడు ఇప్పుడు చెప్పు నీ విచిత్ర సమస్య ఏమిటో అన్నాడు శేషు నేను చెప్పినది విన్నాక నాది విచిత్ర సమస్య అవునో కాదో నీవే చెప్పాలి అని మొదలుపెట్టాడు రామారావు సినిమాలా చెబుతూ ఇన్ని రోజులకి మన మాట మన్నించి అత్తగారు ఇక్కడికి రావటం ఎంత సంతోషంగా ఉందోనండి ఆనందంగా చెప్పింది సంధ్య అత్తగారు రావటం సంతోషం అని చెబుతున్న భార్య సంధ్యను ఆరాధనగా చూశాడు రామారావు నాన్నగారు పోయాక పల్లెలోనే ఉంటానని మొండికేసిన తల్లిని హైదరాబాద్కు తీసుకురాలేకపోయాడు ఈ రెండేండ్లు పిల్లలకు సెలవులు వచ్చినప్పుడు తప్పకుండా అందరూ పల్లెకు వెళ్ళి వచ్చేవారు ఇంటికి వస్తున్న అత్తగారికి గెస్ట్ రూమ్లో అన్ని విధాలా అనుకూలంగా అమర్చింది సంధ్య పొద్దున రామారావు ఆఫీస్కు వెళ్ళటానికి తయారవగానే వెళ్తున్నావా రాము అని అడుగుతుంటే తానే ఆవిడ రూమ్కి వెళ్ళి అమ్మ ఆఫీస్కు వెళ్ళొస్తా అని చెప్పడం అలవాటు చేసుకున్నాడు తొమ్మిదో తరగతిలో ఉన్న కూతురు ఆశ స్కూలుకు వెళ్ళాక ఇల్లంతా సర్దుకునేది సంధ్య కొడుకు రాహుల్ను ఎంసెట్ కోచింగ్ కని హాస్టల్లో ఉంచారు వాడు సెలవులు వస్తేనే ఇంటికి వస్తున్నాడు మొదట మనవరాలు ఆశ నానమ్మకు తోడుగా పడుకునేది తర్వాత ఎగ్జామ్స్ రావటంతో చదువుకుంటూ చాలాసేపు హాలులోనే కూర్చునేది రాత్రి ఎన్ని గంటల వరకు మేలుకుంటూ ఉందని గమనించేది భారతమ్మ ఒకరోజు పొద్దున సంధ్యకు చెప్పింది అంతసేపు మేలుకొని చదవటం ఏమిటి అది చదువుతూ ఉందా లేక ఆ పాడు ఫోన్ పెట్టుకొని ఏదైనా చేస్తూ ఉందా అని మీరు గమనించాలి కదా మీరేమో లేచి చూడను కూడా చూడరు అంది నిష్ఠూరంగా పర్వాలేదు అత్తయ్య ఆశ ఎప్పుడు క్లాస్ ఫస్ట్ వస్తుంది ఫోన్ చూస్తే ఏదైనా డౌట్ వచ్చి ఉంటుంది ఈ మధ్య ఆ సులువులు అన్నీ ఉన్నాయి అని నవ్వేసింది సంధ్య మధ్యాహ్నం బయటకు వెళ్ళి షాపింగ్ వెళ్ళి ఇంటికి కావలసినవి తెచ్చుకోవడం చేసేది సంధ్య అత్తగారితో చెప్పి తలుపులు వేసుకోమని చెప్పి వెళ్ళేది కొన్ని రోజుల తర్వాత ఏమిటి ఇంత ఆలస్యమయ్యింది ఇవ్వాలా అని అడిగితే బిల్లు కట్టడం కోసం కరెంట్ ఆఫీస్కు వెళ్లాల్సి అని సమాధానం చెప్పేది అలాగే ఆశ రావటం ఒక్క అరగంట ఆలస్యమైన ప్రశ్నలతో వేధించేది ఆశ నానమ్మతో మాట్లాడడం తగ్గించింది ఒకరోజు రామారావు ఆఫీస్ నుండి రావటం ఆలస్యమయ్యింది ఎందుకురా ఇంతసేపు అయ్యింది నాకు ఎంత గాబరా వేసిందో తెలుసా అని అడిగింది కొడుకును ఎప్పుడైనా మీటింగ్స్ ఉంటాయమ్మా లేట్ అవుతుంది అన్నాడు ఏమిటో ఈ ఇంట్లో దేనికి రీతి రంగం లేదు ఎవరిష్టం వారిది పెద్దదాన్ని ఇంట్లో ఉన్నాను కదా అని ఒక్కరికైనా వివరంగా చెప్పాలని అనిపించదు అని గొనుక్కోవడం స్పష్టంగా సంధ్యసవిలో పడింది భారతమ్మకు వేరే కాలక్షేపం లేక అలా ఫీల్ అవుతుందేమోనని టీవీ సీరియల్స్ చూద్దామని అలవాటు చేసింది అది చూడ్డం మొదలుపెట్టాక ఒక గంటసేపు కాలక్షేపంతో చుట్టుపక్కల ఏమవుతుందో గమనించడం మానుతుంది అనుకున్నా అవి చూస్తూనే ఇంట్లో ఎవరెవరు ఎక్కడ ఉన్నారు ఏమి చేస్తున్నారు అని గమనించడం ఆశ్చర్యంగా అనిపించింది సంధ్యకు ఇంట్లో ఎవరు ఏ పని ఎప్పుడు చేస్తారో చూసి అందులో కొంచెం తేడా వచ్చినా ఈరోజు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని ప్రశ్నించడంతో అందరికీ ఇష్టానుసారం ఉండటానికి వీలయ్యేది కాదు ఆవిడ వయసు ఎక్కువ కావటం వలన నిద్ర తక్కువ అవటంతో రాత్రిపూట కూడా ప్రైవసీ తగ్గింది సంధ్య రామారావు హాలులో కూర్చోగానే తాను వచ్చి కూర్చొని వారి సంభాషణలో పాల్గొనేది దీనితో సంధ్యతో ఆఫీసు సంగతులు కూడా పంచుకోలేనంత స్థితి ఏర్పడింది రాహుల్ ఇంటికి వచ్చినప్పుడు సరదాగా బయటకు వెళ్ళి సినిమా చూసి బయటనే డిన్నర్ చేసి వచ్చేవారు ఒకసారి ఆవిడను కూడా తీసుకుని వెళ్ళారు హోటల్లో ఆవిడ తినే విధానం అన్నిటికీ వంకలు పెట్టడం భరించలేకపోయారు పోని ఆవిడను ఒంటరిగా వదిలితే ఇంటికి రాగానే మీ నాయన కాలంలోనూ నాది ఇంటి బతికే కొడుకు దగ్గర కూడా ఏమి మారింది అని సాధించింది రెండు రోజులు ఇంటికి మీటర్ రీడింగ్కు వచ్చే వ్యక్తి కానీ గ్యాస్ తీసుకువచ్చే మనిషి కానీ వచ్చినా సంధ్య మాట్లాడితే వెంట వెంట తిరిగేది ఎందుకలా అంటే ఈ కాలంలో ఎవరిని నమ్మకూడదు అట్లా లోపలకు రానిచ్చేస్తావా అని కోప్పేది దీనితో సంధ్యకు అప్పుడప్పుడు సహనం కోల్పోయేది అలా ఏమీ జరగదు అత్తయ్య గారు అలా అనుకుంటే ఇన్ని రోజులు ఎలా కాపురం చేసేవాళ్ళం అనగానే భరతమ్మకు కోపం చటుక్కున వచ్చేది రామారావుతో ఆమె విషయాలన్నీ చెప్పలేకపోయేది సంధ్య మొత్తానికి ఆ ఇంటి వాతావరణమే మారింది ఎప్పుడైనా సంధ్య కాస్త ఆలస్యంగా లేచినా ఎక్కడైనా వెళ్ళి కాస్త ఆలస్యమైనా సంజాయిషీలు సమాధానాలు చెప్పుకోవడం కష్టంగా ఉంటోంది ఒకరోజైతే రాత్రి సరిగా నిద్రపోలేకపోవడంతో మధ్యాహ్నం చాలా నిద్ర వచ్చింది అత్తగారికి భోజనం పెట్టి తను తిన్నాక వెళ్ళి పడుకుంది ఒక రెండు గంటలు నిద్రపోయింది సడన్గా ముఖం మీద నీళ్లు పడ్డంతో ఉలిక్కిపడి లేచింది గాబరాగా ఎదురుగా అత్తగారిని చూసి ఏమైంది అంది నీకేమైందని నేను గాబరా పడ్డాను రెండుసార్లు పిలిస్తే కూడా పలకకపోతే ఏమైందో అని నీళ్లు చల్లి లేపాలని చూశాను అంటూ అక్కడ నుండి వెళ్ళింది ఆ షాప్ నుండి తేరుకోవడానికి ఒక అరగంట పట్టింది సంధ్యకు తను ఆమెకు ఏమీ తక్కువ చేయకుండా చూసుకుంటూ శ్రీవారి అమ్మగా గౌరవిస్తూ ఉన్నా ఆవిడకు సంతృప్తిగా ఉందనిపించలేదు అలా అని భర్తకు తన అమ్మ మీద ఏమి చెప్పినా బాగుండదు అని ఆలోచించేది సంధ్య ఒకరోజు ఆశ ఫ్రెండ్ రమ్య వాళ్ళ అక్క లాసియాతో పాటు ఇంటికి వచ్చింది మర్యాద కోసం భారతమ్మను మా నానమ్మ అని పరిచయం చేసింది వాళ్ళు మాట్లాడుతున్నంతసేపు అక్కడే కూర్చుంది భరతమ్మ పిల్లలు ఫ్రీగా మాట్లాడలేకపోతున్నారని గమనించి ఆవిడను లోపలికి పిలిచింది సంధ్య ఆవిడ లోపలకు వచ్చిన కొద్దిసేపట్లో లాస్య భర్త రమేష్ బైక్లో వచ్చాడు వాళ్లకు పెళ్ళై నెల రోజులే అయ్యింది మగవారి గొంతు విని భారతమ్మ మళ్ళీ హాలులోకి వచ్చింది రమేష్ను లాస్య భర్తగా పరిచయం చేశారు ఒక పది నిమిషాల తర్వాత లాస్య రమేష్ బైక్లో వెళ్ళిపోయారు రమ్యను తీసుకొని ముందు పైన డాబా మీదికి వెళ్ళింది ఆశ భారతమ్మ సంధ్యతో ఇప్పుడు వచ్చిన జంటకు పెద్దలే పెళ్ళి చేశారా వాళ్ళే చేసుకున్నారా అంటే షాక్ తినింది సంధ్య అలా ఎందుకు ఆలోచిస్తారు వాళ్ళ అమ్మా నాన్నలు చేసిన పెళ్ళే ఈసడింపుగా అంది సంధ్య ఈ కాలం పిల్లలు వాళ్ళే పెళ్లి చేసుకోవడం మళ్ళీ విడిపోవడం మామూలే కదా అట్లా నీతి లేని వారితో స్నేహం చేస్తే ఆశ బుర్ర చెడుతుంది అని నా బాధ ఆవిడ మాటలు పూర్తి కాకముందే ఇంట్లోకి వస్తున్న ఆశ రమ్యలను చూసి అత్తగారితో మీరు కాసేపు రూమ్లో కూర్చోండి అని బయటకు రాగానే రమ్య వెళ్ళొస్తా అంటే ఈసారి ఆశను మా ఇంటికి పంపాలి లాస్య బాబా వెళ్ళిపోతారు అని బయ చెబుతూ బయటకు వెళ్ళారు ఇద్దరు వెంటనే రూమ్లోకి వెళ్ళి భారతమ్మతో దయచేసి ఇలాంటి ఆలోచనలు చేసి మా బుర్రలు పాడు చేయకండి మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వండి అంది చేతులెత్తి నమస్కారం పెడుతూ పెద్దదాన్ని మంచికి చెబితే కూడా మీకు చెడ్డేనా రాము రాని అడుగుతాను అంది భరతమ్మ చిత్కారంగా వీళ్ళ మాటలు విని లోపలకు తొంగి చూసింది ఆశ సంధ్య గబగబా బయటకు వచ్చి లాస్యను బెడ్రూంలోకి లాక్కెళ్ళింది ఏమయ్యిందే అమ్మ మళ్ళీ నానమ్మ ఏమన్నా అందా అన్న ఆశను మాట్లాడవద్దు అని నోటి మీద వేలు పెట్టి సైగ చేసింది సాయంకాలం రామారావు వచ్చే వరకు ఎవరూ మాట్లాడుకోలేదు రామారావు రాగానే భరతమ్మ రాము నన్ను ఊరికి పంపించేసేయి అంది కోపంగా ఏమైంది అక్కడ ఉండద్దనే కదా ఇక్కడకు తీసుకువచ్చింది అమ్మను అడుగుతూ సంధ్య కోసం చూశాడు సంధ్య కనిపించలేదు వంటింట్లో ఉన్నట్టుంది ఇక్కడ నన్ను చూస్తే ఎవరికీ సరిపడదు ఏమి మాట్లాడినా తప్పే నాతో కూర్చొని మాట్లాడడానికి కూడా ఎవరికీ తీరిక ఉండదు ఊర్లో అయితే ఇరుగు పొరుగు పలకరిస్తారు పోలెడు కాలక్షేపం అమ్మ నీ వయసులో ఊరిలో ఉంటే ఎక్కడైనా పడినా లేచినా కోలుకోవడం కష్టం ఇక్కడైతే మేము ఉన్నాం కదా పడితే గిడితే ఏమైనా అయితే అక్కడ ఈడ్చి పారేయండి నాకెవరూ చెయ్యొద్దు ఇంకా మీకు కష్టమైతే ఏదైనా ఆశ్రమంలో లేదా గుడి దగ్గర వదిలేయండి ఉన్నన్నాళ్ళు ఉంటాను పోతే పోతాను ఎందుకే అన్ని మాటలు ఏమైందని మళ్ళీ సంధ్య కోసం చూశాడు నీ భార్యనే అడుగు తెలుస్తుంది అని విసురుగా తన గదిలోకి వెళ్ళిపోయింది భారతమ్మ వంటింట్లోకి వెడితే సింకు దగ్గర గోడను ఆనుకొని ఏడుస్తూ కనిపించింది సంధ్య ఏమైంది అడిగాడు రామారావు సంధ్య మెల్లిగా తమ బెడ్రూంలోకి నడిచింది ఇంట్లో అత్తగారు వచ్చినప్పటి నుండి జరిగిన విషయాలను తను భర్తతో చెప్పలేని నిస్సహాయతను తెలియజెప్పింది ఇంతలో లోపలికి వచ్చిన ఆశ నానమ్మతో కష్టంగా ఉంది నాన్న అందరి ఇళ్లల్లో ఉన్న అమ్మలు నానమ్మలను నేను చూశాను గుళ్ళకు ప్రవచనాలకు వెడుతూ ఉంటారు మనమలకు పాత కథలు ఏవైనా చెబుతూ ఉంటారు నానమ్మ కూడా అలాగే ఉంటుందని అనుకున్నా పైగా చాలా అనుమానంగా బాధ కలిగించేలా మాట్లాడుతుంది అప్పటికి నేను అమ్మ దేనికి జవాబు ఇవ్వటం లేదు కూడా అని చెప్పింది ఇక ఏమనాలో తోచలేదు రామారావుకు సంధ్య అమ్మను వెనక్కి పంపలేను కొంచెం ఓపిక పట్టు అందరూ నార్మల్గా ఉండండి నేను ఆమెను మార్చడానికి ట్రై చేస్తాను అన్నాడు ఇది సంగతి శేషు ఏమి చేయాలో అర్థం కావటం లేదు మీ నాన్న ఉన్న కాలంలో కూడా ఆవిడ ఇలాగే ఉండేదా జ్ఞాపకం చేసుకో నాన్న చండశాసనుడు అమ్మ వంటింటి నుండి బయటకు వచ్చే అవకాశం ఉండేది కాదు ఏ విషయాలు మాట్లాడడానికి ఆడవాళ్ళకు అవకాశం లేదు ఆ ఇంట్లో నా తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టి చనిపోవడంతో అమ్మ కూడా దేని మీద ఆసక్తి చూపేది కాదు పని తప్ప వేరే ఎలాంటి వ్యాపకం ఉండేది కాదు బహుశా మీ అమ్మగారికి తన ఆలోచనలు కోరికలు అణచివేసుకొని ఉండి ఇప్పుడు స్వాతంత్రం దొరికేసరికి అన్నీ తనకు కావాలి తనతో చెప్పాలి అన్న ఆటిట్యూడ్ వచ్చి ఉంటుంది దీనికి నాకు తోస్తున్న సొల్యూషన్ ఒకటి ఏమంటే మళ్ళీ ఆమెను కట్టుదిట్టం చేయడం లేదా తన వయసు ఉన్న ఇతరులతో కలిస్తే ఇక్కడ తనకు జీవితం ఎంత సుఖంగా ఉందో అవగాహన కలిగించడం అంటే ఆవిడ గుడి గోపురం అనదు కదా మరి ఎలా ఆలోచించాలి గుడికి పంపాలని హనుమాన్ చాలీసా భగవద్గీత లాంటివి చదివించాలని సంధ్య ప్రయత్నం చేసిందట నాకు పుస్తకాలు చదివితే కళ్ళు నొప్పి పుడతాయి అయినా దేవుడు నాకేమీ మంచి చేయలేదు నేనెందుకు తలచుకోవాలి అనిందట అయితే ఒక పని చేస్తాము నీవు ఏదైనా ఎమర్జెన్సీ అని కుటుంబమంతా బయటకు వెళ్ళండి ఒంటరిగా వదిలేయలేము కాబట్టి నీ ఫ్రెండ్ ఆశ్రమం ఉందని చెప్పి అక్కడ ఒక వారం ఉంచుదాం నాకు ఒక ఆశ్రమం తెలుసు వారితో మాట్లాడతాను అక్కడ చూస్తే అప్పుడు అర్థమవుతుంది ఆవిడకి తనది ఎంత మెరుగైన జీవితమో తను ఎలా ఉండాలో ట్రై చేద్దామా ఆలోచించి చెప్పు అని చెప్పాడు శేషు రామారావుకి ఇది నచ్చింది ఇంటికి వెళ్ళాక సంధ్యతో డిస్కస్ చేశాడు ఆశ కూడా ఒక వీక్ సెలవులు ఉన్నాయి అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్దామనింది ఒకరోజు ఆఫీస్ నుండి మధ్యాహ్నం ఇంటికి వచ్చిన కొడుకును చూసి ఏమిరా ఇప్పుడు వచ్చావు అంది అమ్మ సంధ్య వాళ్ళ అమ్మమ్మకు బాగాలేదంట అందరూ ఒకసారి వచ్చిపోండి అని మామగారు ఫోన్ చేసినారు సాయంత్రం బయలుదేరాలి అన్నాడు నేను అంత దూరం రాలేనులేరా ఇక్కడే ఉంటాను అంది భారతమ్మ అయితే ఎలా ఒంటరిగా ఉంచలేమమ్మా ఉండు నా ఫ్రెండ్కు ఫోన్ చేస్తాను అంటూ సంధ్య బట్టలు సర్దుకో ఆశ స్కూల్కు ఫోన్ చేశాను వచ్చేస్తూ ఉంటుంది సాయంకాలం బస్సుకి బయలుదేరాలి అన్నాడు మరి అమ్మా అంది సంధ్య ఫోన్ చేస్తున్నా అని శేషుకు ఫోన్ చేసి ఆశ్రమం విషయం కనుక్కున్నాడు అమ్మా నీవు కూడా బట్టలు సర్దుకో నిన్ను నా ఫ్రెండు దగ్గర వదిలేసి మేము బస్ స్టాండ్కు వెళ్తాము అని చెప్పాడు ఈ అనుకోని ప్రయాణానికి భారతమ్మ మానసికంగా తయారు కాకనే హడావిడిగా రెండు ఆటోలలో అందరూ బయలుదేరారు మధ్యలో ఆశ్రమం దగ్గర శేషగిరి కాచుకొని ఉంటే భారతమ్మను అప్పగించి సంధ్య పుట్టింటికి వెళ్ళే బస్సు ఎక్కడం అయ్యింది ఏమిటో ఇలా నిర్ణయం తీసుకున్నారు అమ్మకు కష్టం అవుతుందేమోనని చాలా యోచన అవుతుంది అంది సంధ్య బాధగా ఇలాంటి కోడలు విలువ అమ్మకు తెలియాలనే ఈ ప్రయత్నం సంధ్య కొడుకుగా ఆమెను సుఖపెట్టాలి అనుకున్నాను కోడలుగా ఎటువంటి కష్టం లేకుండా చూసుకుందామని చూశావు నువ్వు నానమ్మ దగ్గర చేరాలని ఆశపడ్డారు మనమలు ఇటువంటి అనుకూలమైన వాతావరణంను తానే ఎంతగా కలుషితం చేసిందో అమ్మ నేర్చుకోవాలనే ఈ ప్రయత్నం మనకు అమ్మకు కూడా ఒక బ్రేక్ అన్నమాట అన్నాడు రామారావు శేషుకు మనసులో థ్యాంక్స్ చెప్పుకుంటూ ఎంతమందికి అర్థం చేసుకొని బాగా చూసుకోవాలన్న కొడుకు కుటుంబం దొరుకుతుంది ఆశ్రమంలో వివిధ రకాల మనుషులతో గడిపిన తర్వాతైనా అయినా భారతమ్మ మారుతుందా వేచి చూద్దాం ఇంతటితో ఈ కథ సమాప్తం మరలా మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే